హ్యాష్టాగ్ ఆస్క్ డాక్టర్ జానర్సన్ టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. రాజ్ సార్, నా ఏజ్ 30, అగ్రికల్చర్ సెల్ ఫార్మింగ్ చేస్తున్నాను. నేను హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటే ఎన్ని రోజులు కేర్ తీసుకోవాలి? వర్క్ చేస్తే నాకు స్వెట్ ఈజీగా వస్తుంది. మీ సజెషన్ బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటాను సార్, ప్లీజ్ రిప్లై. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ జరిగిన తర్వాత మొదటి 5 నుంచి 6 రోజులు డెఫినెట్గా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేకించి విపరీతమైన ఎండలో కానీ డస్ట్ నుంచి కానీ మీ స్కాల్ప్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో అందుకని హెవీ వర్క్స్ కానీ లేకపోతే డస్టీ ఎన్విరాన్మెంట్లో మీరు చెప్తున్నట్లు ఫార్మింగ్ కానీ లేదా వ్యవసాయం చేసే విషయాలు కానీ ఒక వారం పాటు చేయకుండా మంచిది. ఇంకా ఏదైనా బరువైన పని జిమ్కి వెళ్ళడం కావచ్చు, లేకపోతే ఫామ్లో బరువైన వస్తువులు మోసే పని గనక మీకు ఉంది అంటే అట్లీస్ట్ 10 to 15 days వరకు ఆ వర్క్ ని అవాయిడ్ చేయడం మంచిది. ఒక 20 days దాటిన తర్వాత స్కాల్ప్ మీద ఇంప్లాంట్ చేసిన హెయిర్ ఏవైతే ఉంటాయో వాటి స్టెమ్ సెల్స్ ఆల్రెడీ స్కిన్ లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి, ఎంటీ షాట్స్ రాలిపోతాయి. కాబట్టి దాని తర్వాత మీకు విపరీతమైన స్వెట్ వచ్చినా, మీరు కొంచెం హెవీ వర్క్ చేసినా కూడా ప్రత్యేకించి వరి కావాల్సిన అవసరం ఉండదు. సో మీరు ఫార్మింగ్ చేసేవాళ్ళైనా ఎటువంటి వరి లేకుండా ప్రశాంతంగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుని మళ్ళీ మీకు బట్టతలో ఉన్న ఏరియాలో జుట్టు మొలిపించుకోవచ్చు. ఓన్లీ 1 వారం నుంచి 10 రోజులు లేదా 20 రోజుల వరకు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.